మా కార్యకర్తలకు మా నాయకులందరూ కూడా మీరే మా తమ్ముళ్ళకు అక్కలకు చెల్లెళ్ళకు ముందుగా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మార్చ్ పాదయాత్ర చేపట్టిన భట్టి గారిని 800 కిలోమీటర్లు పూర్తి చేసుకునే సందర్భంగా వారికి అభినందనలు తెలియజేయడంతో పాటు యావత్ కాంగ్రెస్ పార్టీ పక్షాన యాత్ర పూర్తి అయ్యే వరకు మనమందరం కూడా వారికి సపోర్టుగా ఉండాలని అలాగే మీ పాలమూరు చెందిన యువకుడు మా సహచర పార్లమెంట్ సభ్యులు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అలాగే మా ఇన్ఛార్జ్ సెక్రటరీ ఠాక్రే గారు పెద్దలు సహచర పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా స్నేహితుడు ఏఐసిసి సెక్రటరీ శ్రీధర్ బాబు గారు జీవనన్న గారికి వంశీ గారికి సంపత్ గారికి జిఎంఆర్ గారికి అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ బహిరంగ సభని ఏర్పాటు చేసి ఈ ఎండలో సక్సెస్ చేసిన మా తమ్ముడు అన్నద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా వేదిక మీద మా చిన్నన్న ఉన్నాడు మల్లు రవి అన్న ఉన్నాడు చాలామంది ఉన్నారు విషయాలు అన్నీ మా సిఎల్పి నాయకుడు చెప్పిండు నీళ్ళ విషయాలు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తారు మిమ్మల్ని ఎక్కువ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఒక్కటే చెప్తున్నాను 1100 మంది పిల్లల ఆత్మ ఫలితాలను చూసి సకల జిల్లా సమ్మె చూపించి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోయినా సరే మా 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలని ఆ సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది ఇంకా వారం రోజులైతే జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం సోదరులారా మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నాం 3-4 మాసాలు కష్టపడండి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరిని కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని మీ అందరిని కూడా మాటిస్తున్నాం రైతులే కాదు నిరుద్యోగులే కాదు పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అన్ని కార్యక్రమాలు కూడా మా భట్టి గారు చెప్పారు ఇప్పుడే మా ఇన్ఛార్జ్ సెక్రటరీ ఠాక్రే గారు చెప్తారు అలాగే ఇంకా ఇద్దరు సెక్రటరీలు మర్చిపోయినాం రోహిత్ చౌదరి గారు నదీమ్ గారికి సోదరులారా నేను ఒక స్టార్ క్యాంపెయినర్ కాకుండా ఒక పార్లమెంట్ సభ్యునిగా గతంలో ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను పాలమూరు ప్రాజెక్టు కాళేశ్వరం కంటే ముందు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఈరోజుకి 40% కూడా పూర్తి కాలేదు దీని తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మల్లన్న సాగరు కొండ పోచమ్మ ఇవాళ 2 లక్షలు ఓటు పెట్టి పూర్తి చేసింది అదే పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఒకటే అడుగుతున్నాం కేసీఆర్ నువ్వు అక్కడ కరీంనగర్లో మా జీవనన్న చేతిలో సాగు తనుగొని 2వసారి 10,000 ఓట్లతో గెలిచినావు అక్కడ ఓడిపోతే అక్కడ దగ్గరికి వచ్చిందని భయపడి పాలమూరు పిల్లలు గెలిపిస్తే ఇవాళ ముఖ్యమంత్రి అయి పాలమూరు ప్రాజెక్టుని పక్కన పడేసినాం ఇవాళ పూర్తి చేసిన మీకు ఒక విషయం చెప్తున్నా అక్కడ నీళ్లు రావు వర్షాలు వస్తాయి తప్ప ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి వాడిని 11,000 ఉంటే 44,000 క్యూసెక్ చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 44,000ని రాత్రి 80,000 క్యూసెక్ తీసుకుపోయే విధంగా పనులు పూర్తి చేసుకున్నాడు దాని కింద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కూడా ఇవాళ పూర్తి కావస్తుంది దురదృష్టవశాత్తు ఎప్పుడైనా వర్షాలు లేకపోతే ఇవాళ పాలమూరు ప్రాజెక్టు కట్టిన ఒక్క చుక్క నీళ్లు రావు దాని గురించి మర్చిపోయాడు ఆయన సంవత్సరంలో ఖర్చుపోయే నీళ్ళని కాళేశ్వరం ప్రాజెక్టు పేరుగా కట్టి ఇవాళ కమిషన్ల పేరు మీద దోసుకున్నాడు
ఇవాళ కృష్ణా నదిలో పాలమూరుని నల్గొండ జిల్లాని దక్షిణ తెలంగాణని ఇలా ఎడారిగా మార్చిన కేసీఆర్ బుద్ధి చెప్పాలంటే మన్ననే మా అధ్యక్షుడు నల్గొండకు వచ్చినప్పుడు చెప్పిన 12కు 12 మేము గెలిపిస్తాం పాలమూరులో 15కు 12 గెలిపించాలని చెప్పి 14కు 14 కాన్ఫరెన్స్లు 14 ఇక్కడ 12 నల్గొండలో 12 మేము గెలిపిస్తాం 12 12 వస్తే 24 అవుతుంది 24 అయితే గవర్నమెంట్ వచ్చినట్టు లేక కదా అందుకనే మీరందరూ కూడా ఒక 3 మాసాలు కష్టపడండి ఇంకా కూడా ఎన్నికల ముందు తల్ల తప్పకుండా మీ దగ్గరికి వస్తాం ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ జిల్లా కాబట్టి 12 సీట్లు మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇక్కడ కోఆర్డినేటర్గా ఉన్న అనిరుద్ధ్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు కోఆర్డినేటర్గా వేసాను నేను మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం మేము అందుకే రేవంత్ రెడ్డి గారే సమయం వచ్చినప్పుడు అనిరుద్ధ్ రెడ్డి గారికి టికెట్ ప్రకటించారు నేను ప్రకటించా అందుకనే ఇక్కడ కొత్త వాళ్ళని పాత వాళ్ళని కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా పార్టీ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఇవాళ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్